ఇటీవల కురిసిన వర్షాలకు ఏజెన్సీలోని కొండవాగులపై ఉన్న కల్వర్టులు కొట్టుకుపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం ప్రాంతవాసులతో కలిసి వామపక్షాలు ధర్నా చేపట్టారు. జీలుగుమిల్లి బుట్టాయిగూడెం పోలవరం మండల కేంద్రాలను కలుపుతూ ఉన్న ఈ రహదారిలో పలుచోట్ల ఎత్తైన వంతెనలు నిర్మించాల్సి ఉండగా మళ్లీ కల్వర్టులతో మరమ్మతులతో సరిపెడుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. వామపక్షాల ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం ప్రధాన కూడలిలో ర్యాలీ నిర్వహించి ఎంపీడీఓ రాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కారం రాఘవ, తగరం బాబురావు, నాగమణి పాల్గొన్నారు. ఈరోజు సిపిఎం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలోని ఏజెన్సీ ఐదు మండలాల్లోని ఈ నిరసన రోడ్లో వంతెనల సమస్యలు పరిష్కరించాలని నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు తల్లాడ దేవరపల్లి రోడ్లో పూర్తిగా అధ్వానంగా మారి అట్లనే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న రోడ్లో పూర్తిగా పాడైపోయి ఇప్పటికే మూడు నెలల క్రితం పట్టణపాలెం ఇప్పలపాడు వంతెనలు కొట్టుకుపోయింది. అట్ల స్థానంలో కొత్తవి నిర్మించమని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే పోలవరం నుంచి జీలుమెల్లి వరకు నేషనల్ హైవే రోడ్డు నిర్మిస్తామన్నారు. జాతీయ ప్రాజెక్టుకు వెళ్ళే దాన్ని ఈ మరమ్మతులు కూడా చేసే పరిస్థితి లేదు. అట్లనే ఏజెన్సీ ప్రాంతంలోని ఎక్కడికక్కడ రోడ్లు పాడైపోయినవి ఉన్నాయి. అట్లనే కొండవాగుల మీద వంతులు నిర్మించాల్సిన అవసరం ఉంది. దీని మీద ప్రభుత్వం తక్షణమే స్పందించి వీటిని పరిష్కారం చేయమని మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. ఇప్పటికే రోడ్ల సమస్యల మీద వామపక్ష పార్టీలుగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాం. ఈరోజు ఎండిఓ ఆఫీసులో కూడా నిరసన కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. రేపు ప్రభుత్వం తక్షణమే ప్రకటించి రోడ్లు వంతెనలు నిర్మిస్తామని ప్రకటించకపోతే రేపు రోడ్లు దిగ్బంధ కార్యక్రమం కూడా ఏజెన్సీ ప్రాంతమంతా చేయాలన్నది కూడా ఈ రెండు పార్టీలుగా అనుకోవటం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఏదైతే రోడ్లు వంతెల సమస్యలు ఉందో సత్వరం పరిష్కారం చేయమన్నదే ఈ వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం జరుపుతున్నాం.